Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దయచేసి మీరు కోరేది ఒకటే, విజ్ఞప్తి చేసేది ఒకటే. రెండోది భాష. మీరు ఎవరన్నా కానీ చంద్రబాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ చంద్రబాబు గారు లోకేష్ గారు అంటున్నాం కానీ ఎవరిని కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడరు. వీళ్ళు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ మాజీ ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజల ఒక 51% ప్రజలతో ఎన్నుకోబడినటువంటి నాయకుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 151 సీట్లు వచ్చినాయని మరి అలాంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించినప్పుడు వీళ్ళు పొగ్గులకని చెప్పటం, ఏకవచనంతో సంబోధించటం అది ఏమాత్రం క్షమార్హం కాదు. ప్రజల యొక్క తీర్పుని మీరు అగౌరవపరిచినట్టని మీరు తెలియజేసుకుంటూ దయచేసి మీరు విశాఖ జిల్లా ప్రజలు శాంతి కాముకులు అని మీరే చెప్తున్నారు. మరి ఇలాంటి భాషను ఉపయోగించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ రచ్చగొట్టేతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా మీరు తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున గురించి నేషనల్ మీడియాలో రాపిస్తున్నారు, ఇక్కడ ఉన్న లోకల్ మీడియాలో రాపిస్తున్నారు. మీరు ఎన్ని మీడియాలో రాపించుకున్నా ప్రజలు జగన్మోహన్ గారు పక్కనే ఉన్నారు. ఎందుకనంటే ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో ఇడిపల పైన ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆయన యొక్క ప్రజల యొక్క కష్ట నష్టాలని స్వయంగా చవి చూశాడు కాబట్టి మరి నవరత్నాల పథకం పెట్టడం కానీ అలాగే మరి మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా 5 సంవత్సరాలు అమలు చేయాలి ఏ ప్రభుత్వమైనా కానీ. కానీ మరి 5 నెలల్లోనే చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎక్కడ మంచి పేరు వస్తుందో, ఈయన ఎక్కడ పాతుకుపోతాడో 25 సంవత్సరాలని రోజు దుష్ప్రచారం చేయటం, బుర్ర చల్లటం, మరి కుట్రలు కుతంత్రాలు చేయటం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి కుట్రలు కుతంత్రాలు వెనకబెట్టిన విద్య తప్పులేదు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తే, మీరు ఎంత దుష్ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో అంత సింపతి పెరుగుతుంది, అంత సానుభూతి పెరుగుతుంది, అంత మంచి పేరు వస్తుంది. తప్పనిసరిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నంతకాలం మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా, ఎన్ని రూమర్స్ పుట్టించినా, ఎన్ని రాపించుకున్న మీడియాలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఉగాది రోజున మరి ఇప్పటికీ కూడా ఎల్లో విషయంలో ఒక రికార్డు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి 25 లక్షలు ఇల్లు ఇవ్వటం అనేది చరిత్రలో ఇప్పుడు జరగల ఒక రాజశేఖర గారి హయాంలో జరిగింది. మళ్ళీ ఆ రికార్డుని వాళ్ళ అబ్బాయి బద్దలు కొట్టబోతున్నాడు. రేపు ఉగాదికి మీరు ఎన్ని కుట్రలు చేస్తున్నా కూడా 25 లక్షలు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. మా కలెక్టర్ గారు నేను కూడా మాట్లాడి చెప్పాం సీఎం గారికి, సార్ ఇక్కడ ల్యాండ్ చాలా మరి కాస్ట్లీ ల్యాండ్ చాలా అవైలబిలిటీ, ఇది చూసుకోవాలి, మన G+ వద్దాం అంటే సస్యమర ఒప్పుకోలేదు. నేను మాట ఇచ్చాను ఆనాడు పాదయాత్రలో ప్రజలకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాను కాబట్టి ఇళ్ల పట్టాలే ఇవ్వాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అని 180,000 ఇళ్ళు వచ్చినాయి. ఈ నిమ్మల రామానాయుడు అనే వ్యక్తి పాలకొల్లు నుంచి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయన పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజలకు పట్టాలు ఇవ్వాలి వద్దు అని చెప్పాలి. మరి ఎక్కడ కూడా వెళ్ళారు 4 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ నియోజకవర్గాల నుంచి ఎక్కువ అప్లికేషన్ వచ్చినాయి. ఈ 180,000 అప్లికేషన్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలనే ఎక్కువ వచ్చినాయి. మరి వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పాలి ఇళ్ళ పట్టాలు ఇవ్వమంటారా వద్దంటారు చెప్పాలి, వాళ్ళు ప్రజలకు ఎదుగుదో చెప్పాలంట, ప్రజలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి వద్దా. కాబట్టి అంటే ఈ రకంగా 2 నాలుకల ద్వారంతో మీడియాకి ఒక రకంగా ప్రజలకు ఒక రకంగా చెప్పటం అవన్నీ కూడా వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మరి ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా రేపు ఉగాదికి 180,000 మంది విశాఖలో పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే విజయవాడలో కూడా 60,000 చెప్పారు కలెక్టర్ గారు. తిరుపతిలో కూడా ల్యాండ్ పూలింగ్ అనేది ఇక్కడ ఒకచోట చేయట్లా, విశాఖపట్నం ఒకచోటే. వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ చేస్తారని చెప్తున్నారు. మరి వీళ్ళు చెప్పారు అర్థం ఉంది, వీళ్ళకి ఏదో అజ్ఞానం లేదు, వీళ్ళకి జ్ఞానం లేదు. వీళ్ళకి మరి యనమల రామకృష్ణ గారు చాలా సీనియర్ నాయకుడు చెప్పుకుంటాడు,
అపర మేధావ్ అని చెప్పుకుంటాడు. ఆయన కూడా విశాఖ జిల్లాలో ల్యాండ్ పూలింగ్ చేస్తానని చెప్తున్నాడు. ఆయన మీకు ఎక్కడ తిరుపతిలో ల్యాండ్ పూలింగ్ కనిపించట్లేదా, విజయవాడ ల్యాండ్ పూలింగ్ కనిపించట్లేదా? ఎందుకు విశాఖ జిల్లా మీద తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు ఇంత కక్ష కట్టారు నాకు అర్థం కావట్లేదు. మరి అన్ని జిల్లాల్లో ల్యాండ్ పూలింగ్ చేస్తారండి. ఈ ల్యాండ్ పూలింగ్ అనేది పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం కోసం తప్పనిచ్చి కానీ బడాబాబులకు కానీ బినామీదారులకు కానీ కట్టబెట్టుకోవడానికి కాదు. మీరు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం, నిరూపించండి. విజయసాయిరెడ్డి గారి పేరునుందా, వాళ్ళ అల్లుడి పేరునుందా, అది ఒంగోలు పేరునుందా? మనం కాపలా రాశారు విజయసాయిరెడ్డి గారు సూపర్ సీఎం అని రాశారు. ఇక్కడ సూపర్ సీఎంలు ఎవరు లేరు. ఈ రాష్ట్రానికి ఒకదే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఎప్పటికీ ఆయనే ఉంటాడు సీఎం కింద. మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా ఎందుకంటే ఈ రోజున పేద ప్రజల సంక్షేమం కోసం బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆయన అధికారులకు స్పష్టంగా చెప్తున్నారు, ఎవరో ఎంత చిన్న తప్పు చేసినా ఉపేక్షించను, అది ఎంఆర్ఓ స్థాయి కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. అలాగే రాజకీయ నాయకులు స్పష్టంగా చెప్తున్నారు, వాళ్ళు సర్పంచ్ కావచ్చు, ఎంపీపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మినిస్టర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఎక్కడా కూడా ప్రభుత్వం ఏదైనా తప్పు జరుగుతుంటే ఆ విషయాల్ని వెలికితీయటం, చెప్పటం, సలహాలు సూచనలు ఇవ్వటం చేత కాదు. ఎంతసేపు మీడియా ముందుకు రావటం, వ్యక్తిగత దోషణ దిగటం, ఎంతసేపు కూడా వాళ్ళు ఒకటే ఎజెండా, ఆ ఎజెండాని ప్రజలు అర్థం చేసుకున్నారు, చేస్తున్నారు కాబట్టి 23 సీట్లకి పరిమితం చేశారు. మీరు కనుక ఇదే రకంగా ముందుకెళ్తే 23 కాస్త 3 సీట్లు కూడా అయ్యే ప్రమాదం ఉంది. మరి అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకు. అదే కదా, ఎందుకంటే ఆల్రెడీ విశాఖ అభివృద్ధి చెందిన నగరం, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే ఇది ఈ నగరం రాబోయే 5-10 సంవత్సరాల్లో హైదరాబాదు, చెన్నై, బెంగళూరు తీటుగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత మనకున్న నిధులతోనే మిగిలిన వెనకబడిన ప్రాంతాలు రాయలసీమ కానీ మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ రోజుకి రాయలసీమలో 200 అడుగులు లోపలికి వెళ్తే కానీ మరి మంచినీళ్ళు దొరకని పరిస్థితి. మరి ఓ పక్కన రాయలసీమలో కరువు, ఓ పక్కన ఉత్తరాంధ్ర వెనకబడుతనం, ఓ పక్కనేమో కృష్ణాగోదావరి జిల్లాలో మనం చూసాం వరదలు. అంటే ఒక విభిన్నమైనటువంటి వాతావరణం మన రాష్ట్రం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలంటే ఏ నాయకుడికైనా కత్తి మీద స్వామి. అలాగే ఉన్న నిధులతోటి మరి చంద్రబాబు నాయుడు గారి లాగా గ్రాఫిక్స్ చూపించకుండా ఉన్న ఆర్థిక పరిస్థితిని ప్రజలకు చెప్పి నిజాలు చెప్పి మన దగ్గర ఉన్న నిధులు ఇవి, మనం ఇది చేద్దాం అనుకుంటున్నాం అని చేసి చూపించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనలాగా ఒకరోజేమో సింగపూర్లో చేస్తానంటాడు, ఒకరోజేమో చైనాలో చేస్తానంటాడు, ఒకరోజేమో జపాన్లో చేస్తానంటాడు, తర్వాత ఆఖరికి బాహుబలి గ్రాఫిక్స్ చూపిస్తాడు. అంటే ప్రజలు ఏదో సినిమాలు ఉంటాయి కదా, కోట శ్రీనివాసరావు సినిమాలో చికెన్ తింటున్నానంటే ఆ చికెన్ గుమ్మానికి అలాంటి తీసుకుని ఆ చికెన్ తింటున్న ఫీలింగ్ అనమాట, పచ్చ చేస్తే అన్నం తింటూ ఆ చికెన్ భలే ఉందని అనుకోవాలన్నమాట. అలాంటివి మెంటాలిటీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈయన వాస్తవాలు ఏమున్నాయి ప్రజలకు చెప్పి వాస్తవాలలో నుంచి మనం నిజాలను గ్రహించి ఉన్న నిధులతోటి 3 ప్రాంతాలు ఎలా అభివృద్ధి చేయాలి అని ముందుకెళ్ళిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి చెప్తున్నాం అమరావతిలో రైతులకు కానీ మహిళలకు కూడా చెప్తున్నాం, అమరావతిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత జగన్మోహన్ గారు తీసుకుంటారు. రైతులకి మేలు చేసే ప్రభుత్వం కానీ రైతులకు అన్యాయం చేసే ప్రభుత్వం కాదు. మీరు మొన్న కూడా చూశారు రైతు కూలీలకి 2,500 రూపాయలు పెన్షన్, దాన్ని 5,000 రూపాయలు చేశారు, దాన్ని ఏ మీడియా కూడా రాయరు. అలాగే మరి 10 ఏళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ని 15 ఏళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు, ఏ మీడియా కూడా రాయరు. అంటే అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చాం, వైఎస్ఆర్ రైతు భరోసా నా నియంత్రణ శాంపుల్ సర్వే చేయించని 55% ఏమో వైఎస్ఆర్ రైతులుంటే 45% టీడీపీ నాయ రైతులు తీసుకున్నారు. ఈ చేత్తోనే డబ్బులు తీసుకున్నారు, ఈ చేత్తో అమలు జరుగుతున్నారు. అలాగే మనం అమ్మఒడి పథకం పెట్టాం,
43 లక్షల మంది తల్లులకి మరి 6,800 కోట్ల రూపాయలు దేశ చరిత్రలో ఒక్క రోజున మరి క్యాష్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది కూడా సర్వే చేయించారు. ఈ అమ్మఒడి కూడా మరి ఎంతమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఇతర పార్టీలు ఉన్నారని చూస్తే దాంట్లో 51% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, 40% ఏమో ఈ టీడీపీ వాళ్ళు ఉన్నారు, ఒక 89% ఇతర పార్టీ వాళ్ళు ఉన్నారు. అంటే ఈ చేతితో డబ్బులు తీసుకుంటున్నారు, ఈ చేతితోనే తిరుగుతున్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి, ప్రజలు తెలుసు ఇవన్నీ. కానీ ఒక అబద్ధాన్ని 10 సార్లు పదే పదే చెప్పి దాన్ని నిజమని నమ్మించడంలో చంద్రబాబు గారు తిట్ట. ఆ అబద్ధాల మరి సామ్రాజ్యం మీద ఎన్నాళ్ళు ఆయన బతికాడు. కానీ ప్రజలు మొన్న ఇవన్నీ తెలుస్తున్నారు కాబట్టి అక్కడ అమరావతిలో కూడా మరి వారి సొంత కుమారుడు కూడా ఓడించడం జరిగింది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు విశాఖని ఎలా అభివృద్ధి చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రణాళికలు. ఈ రోజున గాజువాక నుంచి భీములు వెళ్ళాలంటే 1.5-2 గంటలు పట్టే పరిస్థితి. అలాంటిది మరి మెట్రో అని 5 సంవత్సరాలు బొమ్మ చూపించారు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నోవటల్ అక్కడ మన ఎయిర్పోర్ట్లో దిగటం, ఆ హోటల్లో 5-స్టార్ హోటల్లో మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోవడం. మరి అలాంటిది ఇప్పుడు డిపిఆర్ రెడీ చేయమని చెప్పారు. 73 కిలోమీటర్లకి ఎక్కడి నుంచి మన అగరంపూడి నుంచి భోగాపురం వరకు. రేపు ఆ మెట్రో కనుక వస్తే మన అగరంపూడి నుంచి భోగాపురంకి 20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ అలాగే ఓ పక్కన భీములకి కూడా మెట్రో వేయమని చెప్పారు. ఈరోజు మనం చూస్తున్నాం, ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దూరదృష్టితోనే మెట్రోకి శంకుస్థాపన చేపట్టి హైదరాబాద్లో ఈ రోజున మరి దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరాల్లో హైదరాబాద్ వెళ్ళిపోయింది. మరి హైదరాబాద్లో భూ రేట్లు పెరిగిపోయినా మరి ప్రజలు వస్తున్నారన్నా మెట్రో ఎఫెక్ట్ చాలా ఉంది. మరి రేపు మెట్రో ఇవ్వటం కానీ అలాగే 24/7 365 డేస్ వాటర్ ఇవ్వడానికి మరి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరి ఉత్తరాంధ్ర సుధీ సంబంధి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా విశాఖను అభివృద్ధి చేయాలని ఆయన ఆలోచిస్తున్నారు. దానికి వీళ్ళు పురజల్లడం, దాని అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా విశాఖ ప్రజలు గమనించాలని కోరుకుంటున్నా. మరి నేను గతంలో భీములు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి చెందితేనే మన యొక్క భూముల రేట్లు పెరుగుతాయి. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, విశాఖ జిల్లా ప్రజలు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఎవరు వచ్చి టెంప్ట్ చేసినా కూడా మీ భూముల రేటు పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. రాబోయే 5 సంవత్సరాలు రాబోయే 10 సంవత్సరాల్లో హైదరాబాద్కి ముంబైకి తీటుగా విశాఖ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ భూములు అమ్ముకోవద్దండి, మీ భూములను ఎవరు కూడా కబ్జా చేయరండి, మీ భూములకి ఎలాంటి ధోకా ఉండదని ప్రభుత్వం తరపున నా తరపున కూడా మీకు హామీ ఇస్తున్నాను. వీళ్ళు మాత్రం ఎవరైనా సరే నా పేరు చెప్పైనా, జగన్మోహన్ గారి పేరు చెప్పైనా, ప్రభుత్వం పేరు చెప్పైనా, మా నాయకుడి పేరు చెప్పైనా అలాంటి చర్యలకు పాల్పడితే మీరు డైరెక్ట్గా కలెక్టర్ గారికి కానీ సిపి గారికి కానీ మీరు కంప్లైంట్ చేయండి. వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే ఉపేక్షించకుండా యాక్షన్ తీసుకోమని మా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చెప్పారని మీకు సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులకి, మీరు రాజకీయ ప్రయోజనాలు కావాలి అందరికీ, కానీ రాజకీయ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్. దయచేసి ఈ రాష్ట్రం అనేది మన తల్లి లాంటిది, మరి విశాఖపట్నం అనేది రాష్ట్రానికి గుండిగా లాంటిది. కాబట్టి ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ కానీ విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ కానీ దెబ్బతీసే విధంగా మీరు మీ యొక్క స్టేట్మెంట్లు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఉండొద్దని వారికి చేతులకు సవినయంగా మనవి చేసుకుంటూ, మీకు కక్ష ఉంటే మమ్మల్ని తిట్టండి, మా నాయకుడిని తిట్టండి, మా కార్యకర్తలు తిట్టండి, కానీ రాష్ట్రాన్ని ఇమేజ్ని దెబ్బతీసే విధంగా చాలా దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు. మన రాజధాని విషయంలో కూడా చాలామంది చాలా అవాకులు చవాకులు చెప్పారు. ఏమని చెప్పారు, ఇంచు కూడా కదలలేము, ఢిల్లీలో చక్రం తిప్పుతాం, మొత్తం ఆపేస్తాం, సుదర్శన చక్రం అడ్డేశాను. లోక్సభ సాక్షిగా మరి కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాజధాని అనేది రాష్ట్ర ప్రజల అంశమని, అయినా బుద్ధి రాలేదు. రాజధాని అయిపోయినాక కియా మోటార్స్ పట్టుకున్నారు. కియా మోటార్స్ వాళ్ళు వాళ్లే సాక్షిగా చెప్పారు, మాకు ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి తరలించే ఆలోచన లేదని. మళ్ళీ లోక్సభ సాక్షిగా కియా మోటార్ వీళ్ళు కంపెనీలని బెదిరిస్తున్నారు, కంపెనీ వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. అంటే అబద్ధాలు చెప్పడానికి అంతూ పంతు లేదు. శాసనసభలో అబద్ధాలు చెప్తారు, లోక్సభలో అబద్ధాలు చెప్తారు, మీడియా ముందు అబద్ధాలు చెప్తారు, ప్రజల ముందు అబద్ధాలు చెప్తారు, ఒక్క నిజం కూడా చెప్పే అలవాటు కానీ ఆలోచన వాళ్ళు లేదు. ఎందుకంటే దీన్ని ఉద్దేశించే ఒకసారి రాజశేఖర్ గారు చెప్పారు అసెంబ్లీలో, నాకు బాగా గుర్తు చంద్రబాబు గారు, చంద్రబాబు నీకు
నిజం చెప్తే నీ తల ఒక్కరోజు నీకు శాపం ఉంది, అందుకని ఎప్పుడు అబద్ధాలు చెప్తావు. మరి అదే రకంగా ఆయన రోజు ఒక అబద్ధం చెప్పుకుంటా వస్తున్నారు. మరి ఇప్పటికైనా కానీ దయచేసి నేను విశాఖ జిల్లా నాయకులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, మీరు విశాఖ జిల్లా మనందరిది, దీని బ్రాండ్ ఇమేజ్ కాపాడుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. కానీ మన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే విధంగా మీరు దయచేసి చేయొద్దని. ఎందుకు మీరు బాధపడతారో నాకు అర్థం కావట్లే. మొన్న మా కొడాల నాన్నగారు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ఆయన, మనకి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తే నష్టం ఏంటరా బాబు, మన సామాజిక వర్గానికి మరి రెండు క్యాపిటల్స్ ఉంటే మనకని చెప్పాడు ఆయన. విశాఖ జిల్లాలో ఎక్కువ శాతం భూములు ఎవరేయండి, ఎక్కువ శాతం థియేటర్స్ ఎవరేయండి, ఎక్కువ శాతం హోటల్స్ ఎవరేయండి, ఎక్కువ శాతం హాస్పిటల్స్ ఎవరేయండి, ఎక్కువ శాతం కాలేజీలు ఎవరేయండి, ఇవన్నీ మీయే కదా. కాబట్టి లోపల సంతోషం ఉంది వాళ్ళకి, లోపలేమో ధరలు పెరుగుతాయి, రేట్లు పెరుగుతాయి, జగన్మోహన్ రెడ్డి చాలా మంచి పని చేశాడని లోపల సంతోషిస్తున్నారు. ఎందుకని వాళ్ళ ఆస్తుల విలువ ఇక చెప్పండి. మా వైఎస్ఆర్సీపీలో మా నాగిరెడ్డి అన్నకి అనుకుని అమ్మేసినట్టున్నాడు అన్ని తప్పనిచ్చి, మరి ఎవరో ఒక పదహారాలు తంతే పదహారాలు ఉన్నాడు అవ్వండి, అది ఎవరు అవ్వడం కూడా ఆలకెమ్మడు బాబు ఆయన, లేదా మా వెంకటరావులాగా ఎవరో ఓల్డ్ ఫ్యామిలీస్ తప్పనిచ్చి కాదండి. ఇవి 70% ఉన్నాయి మీకే కదా, మీ పార్టీ వాళ్ళకు ఉన్నాయి, మీ సామాజిక వాళ్ళకు ఉన్నాయి, లోపల చాలా సంతోషం ఉంది వాళ్ళకి. కానీ చంద్రబాబు నాయుడు యొక్క ఒత్తిడి తట్టుకోలేక వాళ్ళు ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా విశాఖ ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ముఖ్యంగా నా నియోజకవర్గంలో అయితే 75% వాళ్ళే, ఎవడో కూడా స్థానికులు కానీ మరి మిగిలిన సామాజిక వర్గం అన్ని కలిపి కూడా 5% వాళ్ళు భూములు. లోపల మాత్రం చాలా సంతోషం ఉంది. విశాఖ క్యాపిటల్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు సీఎం గారు షిఫ్ట్ అవుతారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు మెట్రో వేస్తారు, ఎప్పుడు రోడ్లు వేస్తారు, ఎప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఎప్పుడు ఫౌండేషన్ వేస్తారని. అంటే వ్యాపారాలకి డబ్బులకేమో విశాఖపట్నం కావాలి ఓట్లకి, రాజకీయానికి మాత్రం చంద్రబాబు ఏం చెప్తే తానంటే తందానని చెప్తా. మళ్ళీ వీళ్ళకేమో వీళ్ళ దత్తపుత్రులు కూడా పవన్కి వెళ్ళారు ఆయన. మరి ఆ జన సైనికులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజున జన సైనికులు కావచ్చు, మిగిలిన సామాజిక వర్గంలో కావచ్చు, వీళ్ళందరికీ కూడా విశాఖలో కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఎంతమందికి భూములు ఉన్నాయి, ఎంతమందికి హాస్టల్ ఉన్నాయి, ఎవరు హాస్టల్ పెరుగుతాయి, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఉన్నాయా, విజయసాయిరెడ్డి గారు ఉన్నాయా, మళ్ళీ సత్యవతి రామకృష్ణారెడ్డి గారు ఉన్నాయా, లేదా మా సత్యబాబు గారు ఉన్నాయా, ఇవన్నీ కూడా మరి తెలుసు వాళ్ళకి. తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుసు, ఆ బడా బాబులు తెలుసు. లోపల మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు, పైకి మాత్రం ప్రజల్ని అయోమయానికి గురి చేయటం. ఎందుకంటే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎవరు ఒకళ్ళు చెప్పండి, 7 నెలల కాలంలో ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ కడప నుంచి కానీ లేదా ఇంకో ప్రాంతం నుంచి కానీ వచ్చి పలానా ఇండస్ట్రీస్ని బెదిరించారు, పలానా భూస్వామిని బెదిరించారు, పలానా థియేటర్ వాహనం బెదిరించారు, పలానా హోటల్ అతను బెదిరించారు చెప్పారని. బెదిరించింది మీరు, అరాచకం చేసింది మీరు, దోపిడీ చేసింది మీరు, ఇసరా దగ్గర నుంచి, నీరు చెట్టు దగ్గర నుంచి దేని వదిలిపెట్టలే. ఈ రోజునేమో ఏమి చెగిపోయినా కానీ మీ చేతిలో డబ్బులు ఉన్నాయి, మీడియా ఉంది అని ఫండ్ కలెక్ట్ చేయటం, కృత్రిమ ఉద్యమాలు సృష్టించటం, ప్రజల్ని అయోమయానికి గురి చేయటం, భయప్రాంతానికి గురి చేయటం.